నమస్కారం. ప్రసాద్ చేసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 287 కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి March 9, 2022, టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఈరోజు మ్యాక్సిమం న్యూస్ మనకి యాపిల్ ఈవెంట్ నుంచి ఉంటే, నిన్న నైట్ యాపిల్ ఈవెంట్ అయితే జరిగింది. ఈవెంట్లో యాపిల్ చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది, వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఏమి లాంచ్ చేసిందో చూసి చూద్దాం. మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 13 కొత్త కలర్స్ లాంచ్ చేసింది, గ్రీన్ కలర్. అండ్ ఐఫోన్ SE 3 కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఐప్యాడ్ ఎయిర్ 5th జనరేషన్ కొత్త ఐప్యాడ్ లాంచ్ చేసింది. అండ్ మ్యాక్ స్టూడియో లాంచ్ చేసింది. దీనిలో యాపిల్ M1 అల్ట్రా ఎస్ఓసీ ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ప్రపంచంలో ఇది ఫాస్టెస్ట్ ఎస్ఓసీ అని చెప్పేసి చెప్తున్నారు, ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ విషయానికి వస్తే. అండ్ స్టూడియో డిస్ప్లే కూడా ఒకటి అనౌన్స్ చేశారు. వీటన్నిటి గురించి మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ మనం ఐఫోన్ 13 గురించి మాట్లాడుకుంటే, ఐఫోన్ 13 సిరీస్లో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్, వీటన్నిటికీ వీళ్ళు ఒక కలర్ యాడ్ చేశారు, గ్రీన్ కలర్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు కలర్ ఎలా ఉంటుందో. ప్రైజెస్ అయితే సేమ్ ఉన్నాయి, ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఏం ప్రైజెస్లో మీకు డిఫరెన్స్ అయితే ఉండదు, స్పెసిఫికేషన్ కూడా మీకు ఏం చేంజ్ ఉండదు, ఓన్లీ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ కలర్ ఫోన్ మీరు కొనుక్కోవాలనుకుంటే March 11 నుంచి ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. March 18 నుంచి వీటిని సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ నెక్స్ట్ కొత్త ఫోన్ గురించి మాట్లాడుకుంటే, ఐఫోన్ SE 3ని లాంచ్ చేశారు. ఇది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. మీకు ఇప్పుడు యాపిల్ A15 చిప్తో వస్తుంది ఇది, అండ్ 5G సపోర్ట్తో వస్తుంది. ఇదే మేజర్ చేంజ్. ఇంకా మిగతా డిఫరెన్స్ ఏమైతే, మనకి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏముండో లాస్ట్ జనరేషన్కి దీనికి. సేమ్ 4.7 ఇంచ్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 12 MP కెమెరా, ఫ్రంట్ 7 MP కెమెరా, IP67 వాటర్ రెసిస్టెంట్, స్టీరియో స్పీకర్స్. స్పెసిఫికేషన్స్ కూడా మీకు దగ్గర సేమ్ ఉన్నాయి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. ప్రాసెసర్ మాత్రం చేంజ్ అవుతుంది. 64 GB మోడల్ ప్రైస్ 43,900 రూపాయల దాకా ఉంటుంది. ర్యామ్ మీకు 3 GB దాకా ఉంటుంది. దీని ప్రీ ఆర్డర్స్ కూడా March 11 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. March 18 నుంచి సేల్కి అయితే రాబోతుంది. ఈ ఫోన్ కంటే ఐఫోన్ 12 చాలా 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 బెటర్ ఆప్షన్. మీకు డిస్ప్లే బాగుంటుంది, ఇంకా దానిలో పెద్ద డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా మీకు OLED ప్యానెల్తో వస్తుంది, LCD ప్యానెల్ అయితే ఉండదు. ఒక 8,000 యాడ్ చేసుకొని మీరు బెటర్ ఐఫోన్ 12 కొనుక్కోవచ్చు. ఇది గేమింగ్ కూడా మీకు పనికిరాదు, చిన్న సైజ్ స్క్రీన్ ఇది. గేమ్స్ ఆడడానికి కూడా చాలా కష్టం దీనిలో. ఐఫోన్ 12 మీకు గేమింగ్ కూడా యూజ్ అవుతుంది. ఈ ఐఫోన్ SE 3 ఎవరికి యూజ్ అవుతుంది అంటే, మీరు పెద్దవాళ్ళు ఎవరైనా, మీ ఫాదర్ ఇట్లాంటి వాళ్ళకి. ఇప్పుడు మా ఫాదర్ ఐఫోన్ SE యూజ్ చేస్తున్నారు. ఈ టచ్ ఐడి ఉంటుంది, టచ్ ఐడి వాళ్ళకి యూజ్ అవుతుంది. గేమ్స్ ఆడరు, జస్ట్ వాళ్ళు నార్మల్ ఫోన్ మాట్లాడుకోవడం యూజ్ చేసేది, అంత మించి ఎక్కువ ఆడరు. సో అట్లాంటి వాళ్ళకి ఐఫోన్ SE చిన్న సైజ్ ఫోన్ చాలా బాగుంటుంది. మీరు వాడాలనుకుంటే మాత్రం ఐఫోన్ 12 బెటర్ ఆప్షన్ దీంతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఐప్యాడ్ ఎయిర్ 5th జనరేషన్ కూడా లాంచ్ చేశారు. ఈ ఐప్యాడ్ ఎయిర్ 5th జనరేషన్ వచ్చేసరికి యాపిల్ M1 చిప్తో వస్తుంది, 10.9 ఇంచ్ రెటీనా డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 12 MP కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 12 MP కెమెరా ఉంటుంది. డ్యూయల్ మైక్రోఫోన్స్ ఉంటాయి వీడియో కాల్స్ కోసం. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. టచ్ ఐడి ఉంటుంది. 28.6 Wh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మీకు యాపిల్ పెన్సిల్ 2nd జనరేషన్కి సపోర్ట్ చేస్తుంది. దీనిలో వైఫై మోడల్ ఉంటుంది, వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ ఉంటుంది. ఓన్లీ వైఫై మోడల్ కావాలనుకుంటే ప్రైస్ వచ్చేసరికి 64 GB మోడల్ 54,900 రూపాయలు ఉంది. వైఫై ప్లస్ సెల్యులర్ కావాలనుకుంటే 64 GB మోడల్ 68,900 రూపాయలు ఉంది. వైఫై ప్లస్ సెల్యులర్ అంటే దీనిలో మీరు సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు. అదే మీరు వైఫై మోడల్ తీసుకొని సిమ్ కార్డ్ పెట్టుకొని మీరు యూజ్ చేయడానికి అయితే ఉండదు, అదే డిఫరెన్స్. మిగతా స్పెసిఫికేషన్లు ఏం తేడా అయితే ఉండదు రెండు మోడల్స్కి, వైఫై, వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్స్ మధ్యలో. అండ్ ఇది కూడా మీకు March 11 నుంచి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. March 18 నుంచి సేల్కి అయితే వస్తున్నాయి. అండ్ దీనికి ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా మీరు కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు. మ్యాజిక్ కీబోర్డ్ ఉంటుంది, యాపిల్ పెన్సిల్ సెపరేట్ కొనుక్కోవాలి, బాక్స్లు అయితే ఇవ్వరు. సో ఇవన్నీ వీటి ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తే మొత్తం డీటెయిల్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యాక్ స్టూడియోని కూడా లాంచ్ చేస్తారు. మ్యాక్ స్టూడియోతో పాటు వీళ్ళు కొత్త చిప్ సెట్ని కూడా లాంచ్ చేస్తారు, యాపిల్ M1 అల్ట్రా SoC. సో ఇది కంప్యూటర్లో యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మ్యాక్ స్టూడియోలో దీన్నే పెట్టారు. అండ్ ఈ ప్రాసెసర్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే నార్మల్ మనకి CPUస్ ఉంటాయి కదా, మనకి ఇంటెల్ ఇట్లాంటివి 16-core CPUతో కంపేర్ చేస్తే మీకు 90% దగ్గరికి 90% ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్తున్నారు. దీనిలో 20-core CPU ఉంటుంది, 16 హై పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, 4 పవర్ ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి. అండ్ GPU వచ్చేసరికి 64-core GPU అయితే ఉంటుంది. అండ్ 32-core న్యూరల్ ఇంజిన్ అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ SoC అని చెప్పొచ్చు. SoC ఎందుకంటున్నా, CPU GPU రెండు ఇంటిగ్రేట్ అయి ఉంటాయి మొత్తం, మీకు దీనిలో సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది మీకు ఈ మ్యాక్ స్టూడియోలో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 189,900 రూపాయలని స్టార్ట్ అవుతుంది. దీన్ని మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్ ఉంది కదా, యాపిల్ M1 Max, అదైనా మీరు తీసుకోవచ్చు, లేకపోతే కొత్త ప్రాసెసర్ అయినా మీరు తీసుకోవచ్చు. ఏదైనా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. 64 GB మోడల్ ఉంది, 128 GB. మీరు కస్టమైజేషన్ చేసుకున్న దాని ప్రకారం ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. అండ్ దీని పోర్ట్స్ విషయానికి వస్తే 2 USB Type-C పోర్ట్స్ ఉన్నాయి. SD కార్డు పెట్టుకోవడానికి ఒక పోర్ట్ అయితే ఉంది, 4 Thunderbolt పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఈథర్నెట్ పోర్ట్ ఉంది, 2 USB Type-A పోర్ట్స్ ఉన్నాయి, HDMI పోర్ట్ అయితే ఉంది. ఇవి మ్యాక్ స్టూడియో గురించి మాట్లాడుకుంటే. దీన్ని తీసుకుంటే మీరు మానిటర్కి అయితే కనెక్ట్ చేయాలి. కొత్త మానిటర్ కూడా ఒకటి లాంచ్ చేశారు. ఇదైనా కనెక్ట్ మీ ఇష్టం, ఏదైనా మీ దగ్గర నార్మల్ మానిటర్ ఉంటుంది దానికి కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు.
కొనుక్కోవచ్చు, ఇదే కొనుక్కోవాలని ఏం లేదు. జస్ట్ మీరు మ్యాక్ స్టూడియో అయితే ఖచ్చితంగా కొనుక్కోవాలి ఒకవేళ మీరు యూస్ చేయాలనుకుంటే. మానిటర్ సార్, వీల్ లాంచెస్ మానిటర్ గురించి మాట్లాడదాం. ఇది 5K మానిటర్, ఇది దీని పేరు స్టూడియో డిస్ప్లే. ఇది ఫస్ట్ స్టాండ్ అలోన్ డిస్ప్లే మానిటర్ అని చెప్పొచ్చు. దీనిలో ప్రాసెసర్ కూడా ఉంటుంది, A13 బయానిక్ చిప్ మీద రన్ అవుతుంది. దీనిలో కెమెరా కూడా ఉంటుంది, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మీరు వీడియో కాల్స్ ఇట్లా మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుంది. A13 చిప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీకు సెంటర్ స్టేజ్ ఉంటుంది కదా యాపిల్ ఐఫోన్ 13 సిరీస్లో, మనం చూసాం మనం ఏదైనా వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనల్ని సెంటర్ ఫ్రేమ్లో ఉంచుతుంది సెంటర్ స్టేజ్ అనే ఫీచర్. ఆ ఫీచర్ మీకు వర్క్ అవ్వడానికి ఈ ప్రాసెసర్ అయితే ఉపయోగపడుతుంది ఈ మానిటర్లో. అండ్ మానిటర్ సైజ్ వచ్చేసరికి 27-inch డిస్ప్లే, ఇది యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్తో వస్తుంది. 3 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి, స్పీకర్స్ కూడా 6 దాకా ఉంటాయి దీనిలో. మీకు 3 USB టైప్ సి పోర్ట్స్ ఉంటాయి. ఈ మానిటర్ కాస్ట్ చూసుకుంటే 159,900 rupees. ₹60,000 బట్ మానిటర్ కొనుక్కునే బదులు మనం సిపియు, ఇది మ్యాక్ స్టూడియో కొనుక్కోవచ్చు కొద్ది డబ్బులు యాడ్ చేసుకొని. అనవసరం ఈ మానిటర్కి అయితే అంత అంత కాస్ట్. అండ్ ఇది కూడా అన్ని ప్రొడక్ట్స్ మీకు 18-18 నుంచి సేల్కి అయితే వస్తున్నాయి. ఇవి యాపిల్ లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే లాస్ట్ నైట్. వీటి ప్రైజెస్ మొత్తం మీరు చూసారు. వీటిలో ఉపయోగపడే అయితే ఐప్యాడ్ ఒకటి నాకు బగ్ అనిపిస్తుంది. అండ్ మ్యాక్ స్టూడియో ఇది కూడా విత్ ప్రాసెసర్ ఉంది కదా, M1 అల్ట్రా ప్రాసెసర్, ఇది చాలా బాగా అనిపిస్తుంది చూడాలి. మిగతా యాపిల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎంత పెట్టినా కానీ కొంటనే ఉంటారు అనమాట బ్రాండ్. నెక్స్ట్ రోజు మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ ఈరోజు రెడ్మీ నోట్ 11 సిరీస్, రెడ్మీ నోట్ 10 సిరీస్ సక్సెసర్ అని చెప్పొచ్చు వీటిని. అంత అద్భుతంగా అయితే ఏం లేవు, పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ కూడా అంత లేదు. ఇంతకుముందు నోట్ సిరీస్ అంటే అసలు ఎంత వెయిట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా పబ్లిక్కే పోయినట్టు అనిపిస్తుంది. ఈరోజు అన్బాక్సింగ్ కూడా పోస్ట్ చేసాం, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ది 5G మోడల్ది. అంత కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది మోడల్స్ ప్రైజెస్, మామూలు కన్ఫ్యూజన్ కాదు. అండ్ ఒకవేళ మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూడాలనుకుంటే రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G అన్బాక్సింగ్ అయితే చూడండి ఈరోజు మన ఛానల్లో. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇది స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ యామ్లెడ్ స్క్రీన్, 108 MP కెమెరా, మొత్తం స్పెసిఫికేషన్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. పాస్ చేసి మీరు చూసుకోవాలనుకుని చూసుకోవచ్చు. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6GB ర్యామ్, 128GBతో స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్. 20,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 1000 రూపాయలు కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు HDFC బ్యాంక్స్ మీద మీకు ఫస్ట్ సేల్లో. ఇప్పుడు ఫోన్ 19,999 రూపాయలకు వస్తుంది. 20,000 రూపాయలకి ఫోన్ కొనొచ్చా అంటే బిగ్ నో, అంత ప్రైస్ అయితే అనవసరం. ఈ ఫోన్ అయితే 695 ప్రాసెసర్తో అట్లీస్ట్ 768 అట్లాంటి ప్రాసెసర్ తీసుకొచ్చినా కానీ కన్స్టర్ చేయొచ్చు. సో ఆ ప్రాసెసర్తో మనం ఈ ప్రైస్లో 20,000కి అయితే అనవసరం ఈ ఫోన్ అయితే. ఒకవేళ ఈ ఫోన్ మీరు కొనుక్కోవాలనుకుంటే పోకో X4 ప్రో కోసం వెయిట్ చేయొచ్చు. 18,000 మ్యాక్సిమం ఈ ప్రైస్కి మీరు కొనుక్కోవచ్చు. ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మేబీ ఆ ఫోన్ కొద్దిగా 6GB 64GBతో తీసుకొని రావచ్చు. పోకో X4 ప్రో 18,000 ఆ ప్రైస్కి రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. అది మీరు కన్సిడర్ చేయొచ్చు 20,000 పెట్టి ఈ ఫోన్ కొనుక్కునే బదులు. ఈ ఫోన్ March 13 సేల్కి తీసుకొని రాబోతున్నారు. దీంతోపాటు రెడ్మీ నోట్ 11 ప్రోని కూడా తీసుకొచ్చారు 4G మోడల్. ఇది G96 ప్రాసెసర్తో వస్తుంది, అదే డిఫరెన్స్. అండ్ బ్యాక్ సైడ్ 2 MP డెప్ సెన్సార్ ఉంటుంది, అంతే తేడా, ఏముండో డిఫరెన్స్ అయితే. 4G మోడల్, దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. G96తో 6GB ర్యామ్, 128GB మోడల్, 17,999 రూపాయలు పెట్టారు. దీని మీద ఇంకా ఆఫర్లు కూడా ఏం లేవు. 18,000 పెట్టుకోవాలి ఈ ఫోన్ కొనుక్కోవాలనుకోండి. 4G సపోర్ట్తో వస్తుంది ఇంకా ఈ ఫోన్. ఈ ఫోన్ కూడా March 23 నుంచి సేల్కి తీసుకొని వస్తున్నారు. షామీ అయితే అంత అట్రాక్టివ్గా ప్రైసింగ్లో ఫోన్ తీసుకురావట్లో 20,000 రూపాయల లోపు. అండ్ రెడ్మీ రియల్మీ అయితే ఇంకా దారుణంగా తీసుకొని వస్తుంది. రియల్మీ కొద్దిగా ఒక టార్గెట్ చేస్తుంది, లైక్ పర్ఫార్మెన్స్ని టార్గెట్ చేయడం ఇట్లా చేస్తుంది. వీళ్ళేమో నార్మల్ ఓవరాల్ టార్గెట్ చేస్తున్నారు, అంటే పర్ఫార్మెన్స్ని తీసేస్తున్నారు. 695 మీకు అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు ప్రైస్కి. అంత పర్ఫెక్ట్ ఫోన్ ఇప్పటివరకు అయితే నేను 20,000 రూపాయల లోపు ఈ ఇయర్ అయితే నేను చూడలేదు. ఇంతవరకు ఏ కంపెనీ తీసుకొని రాలేదు. IQ Z6 వస్తుంది చూడాలి మరి, అదే స్పెసిఫికేషన్స్తో తీసుకొని వస్తారు. వాళ్ళు కూడా డిస్ప్లే పరంగా కాంప్రమైజ్ అయితే అవుతారు. 20,000 పైన అయితే బాగానే ఉన్నాయి ఫోన్స్. 20,000 రూపాయల లోపు అయితే మాత్రం వెయిట్ చేయండి, ఏం కొనకండి ఇప్పుడైతే, వెయిట్ చేయడం బెటర్ అని అడిగి. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 10 Pro ఫోన్ March 22 కానీ 24 కానీ ఈ డేట్స్లో ఇండియాలో లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి రిపోర్ట్ అయితే వస్తూ ఉంది. మేబీ మార్చ్ ఎండింగ్లో OnePlus 10 Pro కూడా మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం తీసుకొస్తారేమో ఆ ఫోన్ని. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో మనం ఫార్వర్డ్ చేస్తుంటాం మెసేజ్లు, మనం నార్మల్గా ఐదుగురికి ఫార్వర్డ్ చేయొచ్చు. గ్రూప్స్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు ఒక గ్రూప్కి మాత్రం మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఎక్కువ గ్రూప్స్కి మీరు మెసేజ్ ఫార్వర్డ్ చేసే ఫీచర్ అయితే తీసేస్తున్నారు. దీని అయితే వాట్సాప్ అయితే చెక్ చేస్తూ ఉంది. ఫ్యూచర్లో మనం ఇదైతే చూడొచ్చు, ఫేక్ మెసేజెస్ మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఇది ఆపుతుంది. ఇండివిజువల్ అయితే మనకి ప్రాబ్లం లేదు, కానీ గ్రూప్ అంటే చాలామంది ఉంటారు. గ్రూప్లో ఒక మెసేజ్ వెళ్ళిందంటే ఆ గ్రూప్లో వాళ్ళు ఇంకో గ్రూప్కి షేర్ చేయడం ఎట్లా, ఫేక్ మెసేజ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఎక్కువ గ్రూప్స్కి మనం ఫార్వర్డ్ చేయకుండా ఇది
నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి మించు క్యూ యాపిల్ అనలిస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఐఫోన్ 14 సిరీస్లో మనం 30 వాట్ చార్జర్ చూస్తామని, అంటే ఐఫోన్ 14 సిరీస్ 30 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని చెప్పేసి మించు క్యూ అయితే చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఏదైతే మ్యాక్బుక్ ఎయిర్ ఉన్నాయో ఈసారి కొత్త డిజైన్లో రాబోతున్నట్లు కూడా మించు క్యూ అయితే చెప్తున్నారు. 30 వాట్ చార్జర్ తీసుకొచ్చినా కానీ సెపరేట్ కొనుక్కోవడమే, మనం బాక్స్లో అయితే మోస్ట్లీ హై కనపడవు మనకి. నెక్స్ట్ మనకి మస్క్ మామ ఒక ట్వీట్ అయితే పెట్టాడు, ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది, ఎప్పుడో ఓల్డ్ మీమ్ ఇది. సో ఈ దీనిలో మనకు కొన్ని బ్రాండ్ నేమ్స్ కనిపిస్తున్నాయి, శాంసంగ్, తోషిబా, నకామిచి, మోట్రోల్ అని చెప్పేసి మనకి కొన్ని బ్రాండ్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. దీనిలో ఫస్ట్ పదాలు ఉన్నాయి, ఈ బ్రాండ్ ఫస్ట్ పదాలన్నీ కలిపితే మనకి సతోషి నాకామోటో అని చెప్పేసి వస్తుంది. సతోషి నాకామోటో ఎవరో మీకు తెలియకపోతే మాత్రం బిట్కాయిన్ ఎవరైతే కనిపెట్టారో అతని పేరు సతోషి నాకామోటో. సో దాన్ని ఇండికేట్ చేస్తే మేము అయితే తయారు చేసినట్టున్నారు. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంటర్నెట్లో. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ March 23rd ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది, వర్చువల్ ఈవెంట్ ఇది. వీళ్ళు 2022 ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకురాబోతున్నారో మోస్ట్లీ ఈ ఈవెంట్లో వీళ్ళు అనౌన్స్ చేయొచ్చు. నథింగ్ నుంచి మొబైల్ ఫోన్స్ కూడా రాబోతున్నాయి, క్వాల్కామ్ వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. అండ్ పేటెంట్స్ వచ్చేసరికి వీళ్ళు ఎసెన్షియల్ నుంచి పేటెంట్స్ తీసుకున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో నథింగ్ స్మార్ట్ ఫోన్, నేనే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. క్లీన్ ఆండ్రాయిడ్తో మోస్ట్లీ రావచ్చేది, చూద్దాం వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇది ఇప్పుడు వరకు ఉంది టెక్నోస్. అయితే రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5G అన్బాక్సింగ్ చూడకపోతే ఈరోజు పోస్ట్ చేసిన ఆ వీడియో కమెంట్ అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. లేదా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ సమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.